ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతం అమరావతి పరిధిలోని తాడేపల్లిలో గల తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలించడం ద్వారా అక్కడి నుంచి పరిపాలనకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు ఒకసారి విశాఖ నుంచి పరిపాలనను ఆరంభించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు ఏంగ్ టీంను ఆయన సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం గ్రేటర్ విశాఖ పరిధిలోని జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించింది తాజాగా జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలను చేయడానికి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా గంధం చంద్రుడును నియమించే అవకాశాలు ఉందనే ప్రచారం సాగుతోంది దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కావచ్చని అంటున్నారు రెండు వేల పది బ్యాచ్ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు సుదీర్ఘకాలం పాటు అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు కొద్ది రోజుల క్రిందటే ఆయనను ప్రభుత్వం అక్కడి నుంచి బదిలీ చేసింది గ్రామ వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్గా నియమించింది ఆ వెంటనే ఆ ఉత్తర్వుల్లో కూడా సవరణలు చేసింది గంధం చంద్రుడి స్థానంలో గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్గా సగిలి షాన్మోహన్ను బదిలీ చేసింది ఆయనను అక్కడి నుంచి రిలీవ్ చేసింది సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలంటూ ఆయనను ఆదేశించింది దీనికి అనుగుణంగా జీఏడిలో రిపోర్టు చేసిన ఆయన పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు వెయిటింగ్లో ఉన్నారు ఆయనను విశాఖకు బదిలీ చేయడానికే వెయిటింగ్లో ఉంచిందనే ప్రచారం ఉంది ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా ఉంటున్న వినయ్ చంద్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ చేస్తారని తెలుస్తోంది విశాఖపట్నం జిల్లా మీద మంచి పట్టు ఉంది ఆయనకు సీఎంఓలోకి తీసుకోవడం ద్వారా పరిపాలనా రాజధానిగా బదలాయించిన తరువాత వినయ్ చంద్ సేవలు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సిఎండిగా కూడా వినాయ్ చంద్ను బదిలీ చేయడానికి అవకాశం ఉందని అంటున్నారు ఇదివరకు ఈపీడీసీఎల్ సీఎండీగా పనిచేసిన నాగలక్ష్మిని ప్రభుత్వం అనంతపురం జిల్లా కలెక్టర్గా బదిలీ చేసిన విషయం తెలిసిందే అలాగే ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న గుమ్మళ్ల సృజనను కూడా బదిలీ చేయవచ్చుననే ప్రచారం ఉంది ఆ స్థానంలో సృజన వంటి సమర్థురాలైన అధికారి దొరికితేనే అక్కడి నుంచి బదిలీ చేస్తారని తెలుస్తోంది జీవీఎంసి పరిధిలోకి కొత్త ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ నగరంపై అవగాహన ఉన్న సృజనకు స్థాన చలనం కల్పించకపోవచ్చనే వాదనలు వాదనలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యంగ్ ఐఏఎస్ టీమును ఏర్పాటు చేసుకుంటున్నారనేది స్పష్టమవుతోంది